తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎంపీపీ గజ్జల సాయిలు ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ సూకరి లింగం అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్దలు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ పదొక్క గింజ యాసంగిది పదొక్క గింజ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. కేంద్ర ప్రభుత్వం కొంటలే గనుక రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది గనుక కేంద్ర ప్రభుత్వం అవలంబించినందుకు బీజేపీ నేతలకు ఇకైనా బుద్ధి వచ్చుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొనందుకైనా ఇక సోయి సొన్ని ఉంటే మీకు రఘునందన్ రావు గారు నువ్వు తక్షణమే రాజీనామా చేసి నువ్వు ఢిల్లీలో ఉంటావో గల్లీలో ఉంటావో మనకు తెలియదు కానీ మాత్రం ఇప్పటికైనా ఈ పదొక్క గింజను తెలంగాణ రాష్ట్రం కొంటుంది కనుక మా మెడిరోడ్ తరపున మండల తరపున నేను హెచ్చరిస్తున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో సరైన డైనింగ్ హాల్ లేక విద్యార్థులు పగటిపూట ఎండలో చెట్ల కింద నీడలో కూర్చుని తినే దయనీయ పరిస్థితి నెలకొందని పాఠశాలకు వచ్చే సుమారు 400 మంది విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం సమయంలో ఇలాంటి అవస్థలకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలకు దారితీస్తుంది. సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సొంత జిల్లా హుస్నాబాద్ నియోజక కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ యొక్క పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రైవేటు విద్యాసంస్థలకు అధిపతి, ప్రభుత్వ విద్యాసంస్థలపైన తన కొంత చిన్నచూపు ఉండడం సహజం. ఎందుకంటే వాళ్ళు ప్రైవేటు విద్యాసంస్థలు పెంపొందించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రభుత్వ సంస్థలు పెంపొందించే ప్రయత్నం చేయరు అనేది మనకు తెలిసిన విషయమే. దానికి ఉదాహరణగా ఇక్కడ ఈ మోడల్ స్కూల్ ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఇక్కడ కనీసం డైనింగ్ హాల్ వసతి కూడా కల్పించకపోవడమే దాని యొక్క ఉదాహరణ. వంటశాలకు సంబంధించినటువంటి వంటశాలతో పాటు డైనింగ్ హాల్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకోవాలని అనేక మార్లు విన్నపం చేయడం జరిగింది. అయితే ఏదైతే 600 మంది విద్యార్థులు ఉన్నట్టు కనీసం 400 పై చేరుకున్నటువంటి విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడ సేకరించే అవకాశం ఉన్నది. కాబట్టి విద్యార్థులు చెట్ల కింద ఇబ్బంది పడకున్నటువంటి వాతావరణంలో ఈ ఎండకాలు తినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అమ్మతనం తెలిసినటువంటి స్థానికం ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆడవాళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడైనా కూడా వెంటనే చర్యలు చేపట్టి ఈ యొక్క విద్య యొక్క నాణ్యత విద్యా యొక్క ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు పెంచుకుంటూ వెంటనే డైనింగ్ హాల్తో పాటు కూడా ఒక భోజన సౌకర్యాన్ని కూడా మరింత మెరుగ్గా తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మోడల్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులకు కేసీఆర్ కిట్ 2 సంవత్సరాల నుంచి రాకపోవడం దురదృష్టకరం. ఎక్కడైతే కరోనా టైంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా అక్కడ విద్యాలయాలు జరగలేదు. దాంతోపాటు కొంత కిట్టు అందుబాటులో రాకపోవడం వాస్తవమైనా కనీసం 2 సంవత్సరాలు పైబడినటువంటి కిట్టు కూడా ఇంకా పిల్లలకు అందుబాటులో రాకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ ఆడపిల్లలకు సంబంధించినటువంటి కేసీఆర్ కిట్టును కూడా ప్రభుత్వ కళాశాలలో పూర్తి స్థాయిలో అందించాలని చెప్పని కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ పక్షం డిమాండ్ చేయాలి. కేసీఆర్ కిట్ అని వస్తాయి కదా అన్న, ఏ క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది? యాసంగిలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని రాష్ట్రమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వడ్ల సేకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వడ్ల సేకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. గన్ని బ్యాగుల సేకరణపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైనా సమస్యలు వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎఫ్ఐఆర్ నమోదైంది వాస్తవమేనని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అంతా సేకరించాలని సీఎం పేర్కొన్నారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయని సీఎంను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈశ్వరప్ప రాజీనామా గురించి తనకేమీ తెలియదన్నారు. ఈశ్వరప్ప తనతో నేరుగా మాట్లాడినప్పుడే ఈ అంశంపై స్పష్టత వస్తుందని సీఎం బసవరాజ్ పేర్కొన్నారు.
తన ఆత్మహత్యకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40% కమిషన్ డిమాండ్ చేశారంటూ తన సూసైడ్ లేఖలో సంతోష్ పాటిల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్తో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్ రమేష్ పేర్లను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కర్ణాటక కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ కార్పొరేటర్లకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులను మోదీ గాలికి వదిలేస్తే కేసీఆర్ మాత్రం రైతులకు అండగా నిలబడ్డారని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేశాం, కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. ఈ క్రమంలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. That is there at the centre today has not given any heed to our request. So we have taken a decision that from the state budget, state government itself will procure all the paddy from the farmers. This is a bold decision. This is a decision made by our honourable CM because he is very farmer friendly. Not only this, all our farmer policies are very unique and only taken up in our state and nowhere else in this nation. So my request today with the opposition, which is speaking about various things, is you should now build up pressure on the BJP government to make sure that they cooperate with the state governments who are producing more seeds, who are producing more paddy, who are more development and progressive ideology. Those states should be given incentives and support. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు ఐటీ, ఫార్మా లాంటి రంగాల్లో పరిశ్రమలు, కంపెనీలు భారీగా వస్తుండగా ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగం పరిశ్రమను కూడా తీసుకొస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలోనే తొలి ఫామాయిల్ పరిశ్రమ స్థాపించేందుకు బీజం పడింది. ఇక సిద్దిపేట జిల్లాలో దీని నిర్మాణానికి ఇవాళ తొలుత అడుగు పడింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఫామాయిల్ పరిశ్రమకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. 300 కోట్లతో 60 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సుమారు 2000 మంది వరకు ఉపాధి లభించనుంది. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫామాయిల్ పరిశ్రమ. దీని నిర్మాణ పనులు పూర్తయితే రాష్ట్రంలో పండే ఆయిల్ ఫామ్ సీడ్స్ ను ఇక్కడే ప్రాసెస్ చేసి నూనె ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు తమ పంటకు మరింత మంచి రేటు రానుంది. కాగా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంజర్ల రామకృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలోని ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంగా ఏర్పడాలి అనుకుంటే అది జీవితకాలంలో ఎప్పుడు జరగదు, ఎందుకంటే పెద్దవాడు ఎప్పుడు ఆయనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వద్దంటాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం ఖచ్చితం రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే జీవితకాలంలో అది జరగకపోయేది. అది ఈరోజు తెలంగాణ ఏర్పడిందంటే అందుకే ఆ మహానుభావుడు అంబేద్కర్ గారే కారణమనే మాట సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇందాక నేను అరుణకు చెప్తా ఉంటే ఒక మాట, సరే దేవుడు వివిధ రూపాల్లో ఉంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో గొలుస్తూ ఉంటారు. ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు కృష్ణుడు అనొచ్చు, ఒకరు అల్లా అనొచ్చు, ఒకరు ఏసుక్రీస్తు అనొచ్చు, ఒకరు గురునానక్ అనొచ్చు, ఒకరు ఇంకోటి అనొచ్చు, ఒకరు ఇంకోటి అనొచ్చు. రకరకాల రూపాల్లో ఉంటాడు. దేవుడు మనిషిని పుట్టించిండు, ఆ మనిషి కులాన్ని పుట్టించిండు. నిజంగా చెప్పాలంటే దేవుడు కులంతో ఎవరిని పుట్టించలేదు, కానీ పుట్టిన మనిషి, ఎందుకంటే మనుషులు నలుగురు కూడితే అది ఎందుకు అదేం దరిద్రమో కానీ కలిసి ఉండే అలవాటు లేదు మనకి. ఏదో ఒకటి చేసి నలుగురు నాలుగు ముక్కలు కావాలి, ఏదో పేరు, ఏదో వంక, ఏదో తుంపు, కులం పేరో మతం పేరో ఇంకోటో ఇంకోటో, మళ్ళీ కులం ఉంటే ఉపకులం అని, ఆ ఉపకులంలో మళ్ళా పెద్దోడు చిన్నోడు అని, ఇట్లా రకరకాల పేరుతో మళ్ళీ అమెరికా పోతే తెల్లోడు నల్లోడు అని రకరకాల పేర్లు. ఏదో రూపంలో మొత్తానికైతే మనుషులు కలిసి ఉండే గుణం ఎందుకో మనకి లేదు, మానవ నైజం అది. కానీ వాస్తవం చెప్పాలంటే నేను చాలా దేశాలు దానికి మళ్ళీ రకరకాల విపరీత అర్థాలు తీయడం. దాంతోపాటు బాధాకరమైన విషయం ఏమంటే దళిత సమాజం కూడా ఈ విషయంలో మరి దళిత బంధు యొక్క స్ఫూర్తిని, ఆలోచనని పూర్తిగా, అంటే మొదటి సంవత్సరమే అనుకోండి, మొదటి సంవత్సరం ఇప్పుడు కేవలం మనం 40,000 మందికి ఇచ్చినాం, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఈ ఇయర్ పెద్ద ఎత్తున 2 లక్షల మందికి ఇవ్వాలని ఆలోచనతో పోతా ఉన్నాం. దళిత సమాజం కూడా
ఆలోచించాల్సిన అవసరమే ఉన్నదంటే ఒక రూపాయి మీకు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఆ రూపాయిని రూపాయిన్నర ఎట్లా చేయాలి ఆ రూపాయిని మల్టిప్లై ఎట్లా చేయాలి వెల్త్ ఎట్లా మల్టిప్లై చేయాలి దాన్ని ఎట్లా మనం సంపద సృష్టించాలి దాని నుంచి బికాజ్ లైక్ దే సే మనీ బిగెట్స్ మనీ ఇప్పుడు మనం చూస్తుంటాం ఆయన ఎవరికో పెద్ద ఆయనకి వేల కోట్లు ఉండే పారిశ్రామికవేత్తకి బ్యాంకులు వచ్చి వేల కోట్ల రుణాలు ఇస్తూ ఉంటాయి అప్పనంగిస్తూ ఉంటాయి మరి మాకెందుకు ఇయ్యరు అనేది మన బాధ కానీ ఎక్కడో దగ్గర ప్రయాణం ప్రారంభం కావాలి కదా వేతుల్లో గిరిజనుల్లో పారిశ్రామికవేత్తలు తయారు కావాలనే ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో మీరు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను రవికుమార్ గారిని సురేష్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా మీరు దయచేసి మా జిల్లా నా జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నేను రేపు అక్కడికే పోతా ఉన్నా అక్కడనే నేను దళిత బంధుకు సంబంధించి కొన్ని కొంతమంది లబ్ధిదారుల యొక్క యూనిట్స్ కూడా నేను గ్రౌండ్ చేయబోతా ఉన్నా మీరు దయచేసి నా జిల్లానే మీరు మోడల్గా తీసుకోండి పైలట్గా తీసుకోండి అక్కడికి వచ్చి మీరే గైడెన్స్ ఇవ్వండి ఎందుకంటే నేను బలంగా నమ్మేది బలంగా విశ్వసించేది ఏంటంటే ఒక ఒక కుటుంబానికి 10 లక్షలు ఇస్తే ఇచ్చింది ఏం చేసినరు దళితులు చేసుకోగలిగినరా సంపాదించగలిగినరా రాష్ట్రం కోసం సంపద సృష్టించగలిగినరా అని బద్నాం పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను రవికుమార్ గారిని కోరుతా ఉన్నా దయచేసి దళితుల్లో కూడా ఇప్పుడు ఇక్కడే మాట్లాడిన ఆంటర్ప్రినర్స్ ఎంతోమంది ఉన్నారు బ్రహ్మాండంగా అరుణ చెప్పింది నేను స్టార్ట్ చేసినప్పుడు ఏ ఐడియా చిన్నది పెద్దది అనేది ఏమి ఉండదు నేను నా ప్రయాణం నేను ప్రారంభించి ఒకసారి రైల్లో పోతూ ఉంటే ఇదేదో బాగుందని చెప్పి ఒక ఆలోచనతో ప్రారంభించిన అని చెప్పింది అట్లా ఐడియా అనుకుంటే ఇప్పుడు ఈ రూమ్లో చూస్తేనే చుట్టూ చూస్తేనే ఎన్నో వస్తాయి మనకి ప్రతి ఉత్పత్తి ప్రతి వస్తువు ఉత్పత్తి వెనకాల అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న మాట ఆలోచించుకుంటే చైనా ఇండియా ఈ రెండు దేశాలు కూడా 1987లో అవర్ జీడిపి సైజ్ వాజ్ సిమిలర్ 1987 ఎగ్జాక్ట్లీ 35 ఇయర్స్ కిందట 35 ఏళ్ళ కిందట వాళ్ళది మనది జీడిపి చూస్తే కరెక్ట్గా $470 బిలియన్ జీడితే అబ్బా అది ఓ ఇట్లా నా తిరుగుతూనే ఉంటుంది కదా సినిమా తిరిగినట్టు భయంకరంగా తిరుగుతుంటుంది నిన్న ఏదో శోభాయాత్ర ఏదో చేసిండ్రు అందులో పోయి ఆడ లొల్లి అరే మనిషిని సాటి మనిషిని మనిషిగా చూడకుండా మంచి కార్యక్రమాలు చేయకుండా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం అంటే ఈ రకమైన ఆలోచనలతో ఔత్సాహికులు ఎంతోమంది ముందుకొస్తూ ఉంటే వారి గురించేమో ఏ పేపర్ రాయదు ఏ మీడియా చూపెట్టదు ఏ టీవీలో వాళ్ళది రాదు ఇది నచ్చది మంచి ఒకళ్ళ నుంచి మంచి చూసుకొని 10 మందికి చెప్పాలనేది లేదు ఎవరిని ఎవడు తిట్టిండు ఎట్లా తిట్టిండు ఎన్ని బూతులు తిట్టిండు ఎన్ని రకాల మాటలు మాట్లాడిండు ఏం బట్టలు వేసుకున్నాడు ఏం తిన్నాడు గీలో లేదు అప్ప ఈ దేశంలో ఇంకోటి ఇవ్వాలి రేపు వినబడతలేదు ఒక రకంగా బాధ అనిపిస్తుంది కానీ ఆ మహాన్ బా తీసుకొని పోండి మీరు కావాలంటే మా కమిషనర్ ఇండస్ట్రీస్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ మా డిఐసీలు ఉన్నాయి ప్రతి జిల్లాలో ఉన్నాయి 33 జిల్లాలైనా ఇప్పుడు ప్రతి దగ్గర మీకోసం కావాలంటే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మీరు చెప్పారు కాఫీ టేబుల్ బుక్స్ తెమ్మన్నారు ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా సక్సెస్ స్టోరీస్ని డాక్యుమెంటరీలు తీయమన్నారు తీస్తాం మీ దగ్గరే మళ్ళీ ఇట్లాగే మీటింగ్ పెట్టి ప్రదర్శిస్తాం టీవీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేద్దాం కావాలంటే ఒక స్లాట్ కొనుక్కుందాం వాళ్ళు కొన్ని పైసలు రేట్ ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషం చెబుతూ ఎందుకు ఆ దిక్కుమాలిన వీడియోలు ఎందుకు ఒకరినొకరు తిట్టుకునే వీడియోలు ఒకరినొకరు కించపరుచుకునే వీడియోలు వాటికంటే తెల్లారులేస్తే సక్సెస్ స్టోరీస్ ప్రచారం చేద్దాం ఒక ఛాలెంజ్గా తీసుకుందాం మనం కూడా పాజిటివ్ స్టోరీస్ని ఎందుకు ప్రమోట్ చేయలేము ఎందుకు పాజిటివిటీని సమాజంలో పెంచలేము నేను పక్కా చెప్తా ఉన్న ఒకటి నేను ఇదివరకు కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి ఒక స్టోరీ చెప్తానండి నిజంగా కూడా ఈ సమాజంలో ఒకసారి అంతరాలు తొలగిపోవాలంటే ఒక జనరేషన్ కనుక మనం గట్టిగా తయారు చేస్తే అది వచ్చింది అది కేసీఆర్ గారు చెప్తే మినిస్టర్ గారు చెప్తే వస్తుందట చెప్తావారా అని అడిగిండు ఫ్రెండు అక్క కాదని ఎట్లా అంటాం తీసుకొని వచ్చి నేను కేసీఆర్ గారికి ఇచ్చిన సరే ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొద్ది చూడండి వెంటనే ఆయన పిఎన్ పిలిచి ఆ ఇచ్చినారు చూడవయ్యా ఇది పొజిషన్ ఉందట ఇంటర్వ్యూ ఉందట చూడవయ్యా అన్నారు ఆ పిఏ ఒక 10 నిమిషాల తర్వాత అర్ధగంట తర్వాత వచ్చిండు నాగరికి బాబు ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు మీ ఫ్రెండ్ది ఏ కులం అన్నాడు మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇవాళ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు వాడిది ఏ కులమో నాకు తెలియదు బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి డెవలప్ అయినారా నేను అని చెప్తా ఉన్నాడు మరి ఒక జాన్సన్ చేయగలిగినప్పుడు అక్కడెక్కడికో పోయి అమెరికాకు పోయి 100 మందికి వాడుద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు ఉన్నాయో వాటిని బాగా పాపులరైజ్ చేద్దాం 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా పాపులరైజ్ చేయడం అంటే ఆ 4 మందికో ఆ 10 మందికో ఆ 50 మందికో 100 మందికో వాళ్ళకి మాత్రమే చాదన అవుతుంది మిగతా వాళ్ళకి కాదని కాదు వాళ్ళు స్ఫూర్తిగా నిలబడితే మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారనేది ఆలోచన దాంతోపాటు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళిత బంధు అనే ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలు ఏంటియో చూడండి చూసి మనం కనుక దీన్ని ఒక 10-15% మందినన్న ఒక స్టాటా నుంచి ఇంకో స్టాటాకి తీసుకొని పోగలిగితే వి వుడ్ హావ్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు దిస్ గ్రేట్ నేషన్ ఆఫ్టర్ 75 ఇయర్స్.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని అక్బరుద్దీన్ను కోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అక్బరుద్దీన్కు సూచించింది. రైతులకు మంచి చేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు కృషి చేయడంతో పాటు దిగుబడి వచ్చాక రైతులు ఇబ్బందులు పడకుండా ఫ్యాక్టరీకి అమ్ముకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎక్కువ రోగాల బాధ లేదు, చాలా మామూలుగా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. సుమారుగా ఈ రోజు ఆయిల్ ఫామ్ గెలలు ముడి గెలలు మనం తీసుకొని పోతే ఒక టన్నుకు రెండు ట్రాక్టర్లు తీసుకుపోతే ఒక ట్రాక్టర్ తీసుకుపోతే రెండు టన్నులు పడతాయి ట్రాక్టర్ల. ఒక ట్రాక్టర్ గెలలు తీసుకుపోతే ఒక టన్నుకు 22,000 రూపాయలు ఉంది ఇవాళ ధర, 22,000 రూపాయలు. ఈ లెక్కేస్తే సాధారణంగా ఉండేటువంటి భూమిలో మధ్య రకం పంట పండితే కూడా కనీసం మనకు తక్కువలో తక్కువ 1.5 టన్నులు వస్తుంది. 1.5 నుంచి 1.5 టన్నుల దాకా వస్తాయి. బాగా రైతు శ్రద్ధ పెట్టి చేసుకొని సారవంతమైన పొలమై మంచి చేసుకుంటే 2 టన్నులు వస్తాయి. అంటే 2 టన్నుల దిగుబడి చొప్పున సంవత్సరం పొడవున వస్తే మీకు సుమారు మనకి ఎంత తక్కువలో తక్కువలన్నా కూడా పెట్టుబడి ఖర్చులు పోగా ఈరోజున్న రేట్లల్లో 150,000 రూపాయల మిగులువాటు ఆయిల్ పామ్ తోటలో ఒక ఎకరానికి వస్తుంది రైతు. ఇది అతిశయోక్తి లేదు, దీంట్లో లేదు చెప్తలేం. ఇప్పటికీ మీలో ఎవరికైనా నమ్మకం లేకపోతే మనకు ఉన్నటువంటి తోటలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి, పోయి చూసినండి. ఈ దీనివల్ల భూమిలో ఒక 2.5-3 ఏళ్ళు తప్ప ఆ తర్వాత గుంటకా నాగలి కొట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఏర్లన్నీ కూడా పైననే 6 ఇంచులు 7 ఇంచుల లోపల ఇట్లా ఇసరంగా పరచుకపోతాయి ఏర్లు. తల్లి ఏరు ఒకటే 2.5 ఫీట్ల లోపలి పోతుంది, 3 ఫీట్ల కంటే ఎక్కువ పోదు. మిగతా అన్ని పక్కలకు పీసులాగా పోతాయి. కొబ్బరికి కానీ దీనికి కానీ అరటికి కానీ భూమి మీద ఏర్లు ఇట్లా పరుచుకొని పోతాయి. కాబట్టి గుంటక కొట్టి నాగాలు కొట్టి అవసరం కూడా ఉండదు. పెరిగినాక చెట్లు పెరిగినాక పంట మొదలైనాక కోళ్ళను వదులుకోవచ్చు, దాంట్లో గొర్రెపిల్లలను వదులుకోవచ్చు, పాడి పశువులను వదులుకోవచ్చు. అదేవిధంగా కోకో అనేటువంటి ఒక పంట వస్తుంది, అది కాయలాగా వస్తుంది, అది చాక్లెట్లకు వాడతారు. కోకో పంటను కూడా ఈ ఆయిల్ పామ్ చెట్ల చుట్టుముట్టు తీగ వారేటట్లు పెట్టుకోవచ్చు. అనేక రకాల ప్రయోజనాలు ఉండేటువంటి ఈ ఆయిల్ పామ్ తోటల పెంపకం ద్వారా తెలంగాణ రైతుల బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతున్నా. నేను వ్యవసాయ శాఖ మంత్రిని కనుక దేశంలో ఉండేటువంటి చాలామంది వ్యవసాయ నిపుణులతోన, ఉద్యాన శాఖ నిపుణులతోన, ఆయిల్ ఫీల్డ్ అధికారులతోన, శాస్త్రవేత్తలతోన పలు సమావేశాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రేపు మాకు తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు పూర్తయితే గ్యారంటీగా అయితే ఇప్పుడు 90% అయిపోయినాయిగా, మిగిలింది 10%. రేపు వచ్చేటువంటి డిసెంబర్కో జూన్ కల్లా తెలంగాణలో 1 కోటి ఎకరాలు దాటిపోతుంది నీళ్ళు ఇచ్చేటువంటిది. 1 కోటి ఎకరాలు దాటిపోతుంది. రేపు వచ్చేటువంటి సరిగ్గా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ టైంకి యాసంగి పంట లోపల తెలంగాణలో 1 కోటి ఎకరాల పారవాటకం దాటిపోతుంది. మరి ఇన్ని నీళ్లు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఏం జరగాలి? ఏ పంటలు వేస్తే కొత్త రాష్ట్రం ఇది? పాత పద్ధతుల్లోనే మనం ఏదో చేసినామంటే చేసినాం, సేద్యం మనకుండా వ్యవసాయం అనకుండా కొత్త పద్ధతులు ఏం అవలంబించాలి, ఏం చేస్తే బాగుంటుంది, దాని మీద సుదీర్ఘంగా అధ్యయనం చేసినాక దీర్ఘకాలిక పంటలలో ఆయిల్ పామ్ అనేటువంటిది చాలా శ్రేష్టమైన పంట. తెలంగాణ వాతావరణానికి, ఈ భూములకు, ఈ నీళ్లకు, ఈ కరెంటు వసతికి, ఇక్కడ ఇచ్చే కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పెట్టుబడికి బ్రహ్మాండమైన పంట అవుతుంది అని చెప్పి నిర్ధారించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి అనుమతి మేరకు సుమారు 10 లక్షల ఎకరాలు ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని, ఆ తర్వాత రాబోయే కాలంలో ఇంకో 10 లక్షల ఎకరాలు చేస్తే తెలంగాణలో 20 లక్షల ఎకరాల సాగును ఆయిల్ పామ్ దిశగా మనం తీసుకపోతే భవిష్యత్తులో ఒడ్లు కాదు కదా, కిరికిరి పంచాయతీలు కాదు, భారత ప్రభుత్వం ఆనాటికి ఏ ప్రభుత్వం అయినా ఉండని, భారత ప్రభుత్వమే తెలంగాణ రైతుల కాళ్ళు మొక్కి ఆయిల్ పామ్ తీసుకోకపోయేటువంటి పరిస్థితి వస్తుంది.
ఇగో మన మీద ఆధారపడేటువంటి వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం వ్యాపారం చేసి ఆర్గాలం కష్టపడి పంట పండించి ధాన్యప్రాసులు వచ్చాక కేంద్ర సర్కార్ కొనకపోయని మనం ఆందోళన పడకంటే వాళ్ళకి వ్యాపార మనసు లేదు, వాళ్ళకి వ్యాపార బుద్ధి తప్ప వ్యాపార మనసు లేదు. ఈ దేశంలో ఉండే రైతుల కష్టాలు వాళ్ళకి పట్టవు, ఈ దేశంలో ఉండే గ్రామీణ ప్రాంత పరిస్థితులు వాళ్ళకి పట్టవు. అది అర్థమైనాక మనం మన మార్గం పట్టుకోవాలి, మన దారి పట్టుకొని మనం ముందలి పోవాలి. అది ఇవాళ మనం నిర్ధారణకు వచ్చినాం. అందుకే దశల వారీగా తెలంగాణలో ఆయిల్ పామ్ విస్తరిస్తే దీర్ఘకాలిక పంట కాబట్టి 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉంటే భవిష్యత్తులో రెండు సీజన్లు కలిపి 40 లక్షల ఎకరాలు ఉన్నట్లు లెక్క. 40 లక్షల ఎకరాలలో ఇతర పంటలు ఉన్నాయంటే ఆ తర్వాత మిగిలిన పంటలు నువ్వు ఏం వేసుకున్నా సరే ఆటోమేటిక్గా ఆన్ డిమాండ్ అప్పుడు వచ్చేటువంటి వరి కూడా ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా కాళ్ళు మొక్కి తీసుకుపోయేటువంటి డిమాండ్ ఉంటుంది. ఉద్యాన పంటలు కానీ కూరగాయలు కానీ మిర్చి కానీ పండ్లు కానీ తెలంగాణలో పండనటువంటి పంటనే లేదు. ప్రతి పంటను కూడా మనం పండించుకునేటువంటి అవకాశం ఉంది. సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. మేము ఆయిల్ పామ్ వేస్తాం తెలంగాణలో మాకు కావాలని కొత్తగా 3 ఏళ్ల కింద నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు మొదట్లో ఏమన్నారంటే మీ వాతావరణం మీ నేలలు సరిపోతాయో లేదో మేము పరిశీలన చేస్తామన్నారు. మేము చెప్పినాం మీరు చూసిన తెలంగాణ వేరు, వెనకటికి ఇలా కేసీఆర్ తెలంగాణ వేరు, ఇలా పచ్చబడ్డ తెలంగాణ ఉంది, మీరు రాండి ఒకసారి కళ్ళతోనే చూడండి అని చెప్పినాం. ఒకటికి 4 సార్లు వాళ్ళు వెంబడి పడి నిపుణుల కమిటీ ఢిల్లీ నుంచి మన తెలంగాణకు వచ్చేటట్లు చేసినాం. 2 సార్లు ఎక్స్పర్ట్స్ టీం అంటారు దాన్ని, ఆయిల్ పామ్ ఎక్స్పర్ట్స్ టీంలను పిలిపించినాం. పిలిపించి వాళ్ళని తిప్పినాం. మొత్తం 7 ప్రాజెక్టులు కట్టినాము. 7 మిషన్ భగీరథ ద్వారా చెరువులు దురస్తైనాయో, 7 భూగర్భ జలం పెరిగిందో, ఎక్కడెక్కడ పంటలు పండి రైతులందరూ కూడా బాగున్నారో, ఎక్కడెక్కడ మొత్తం వాతావరణం ఏడ చూసినా చెట్లు చేమలని పచ్చ కనిపిస్తున్నాయో చూపించి గతంలో మీరు చూసిన తెలంగాణకు ఇప్పుడు చూస్తున్న దానికి తేడా ఉందా లేదా చెప్పండి అని చెప్పినాం. బంగారంలాగా తేడా ఉంది, మేము అనుమతిస్తున్నాం, మేము రాస్తాం, రికమెండేషన్ రాస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్పి వాళ్ళు అనుమతించినారు. ఆ అనుమతించేటప్పుడు అప్పటికి మీకు మలానా సాగర్ పూర్తి కాలే, అప్పటికి రంగనాయక సాగర్ పూర్తి కాలే, సిద్దిపేట జిల్లాను వాళ్ళు అందులో పెట్టలే. హరీష్రావు గారు అన్నారు అన్నకి ఇదేం అన్యాయమే మా జిల్లా లేకపోవడేంది అన్నారు. నేను మళ్ళా 2వసారి మళ్ళా పంపించి అరే ఇక్కడ ప్రాజెక్టులు అవుతున్నాయా, అయ్యే ప్రాజెక్టులలో మళ్ళీ మీరు వచ్చే లోపల నీళ్లు ఉంటాయి, మీరు రాండి అని పిలిపించి రంగనాయక సాగర్లో ఉన్న నీళ్ళని చూపించినాక సిద్దిపేట జిల్లా కూడా ఆమోదం వచ్చింది. ఆ విధంగా సిద్దిపేట జిల్లాను కూడా ఆయిల్ పామ్ పండించదగిన అవకాశాలున్న జిల్లాల జాబితాలో చేర్చి అట్లా వాళ్ళ అనుమతి ఆఖరికిచ్చిన ఫ్యాక్టరీ మొదలుపెట్టిన చరిత్రను మీరు అలా సిద్దిపేట వాసులు రికార్డుకెక్కినారు. కాబట్టి మీ అందరితో నా విన్నపం ఒకటే, నా విజ్ఞప్తి ఒకటే, ఇలా ఉండేటువంటి ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ దేశ రైతులు నష్టపోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు దార్శనికత కలిగిన ముందు చూపు కలిగినటువంటి నేత ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మొన్న ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి దేశవ్యాప్తంగా దీక్షలు చేసినటువంటి రైతు నాయకులు వచ్చినారు అక్కడికి, ఆ వేదిక మీద మాట్లాడినారు. వాళ్ళు చెప్పినారు ఒక మాట, భారతదేశంలో వ్యవసాయ రంగంలో మార్పు రావాలి, ఈ దేశంలో ఉండే రైతులందరూ బాగుపడాలంటే తెలంగాణలో ఇస్తున్నట్లుగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, సాగునీటి ప్రాజెక్టులు ఇవ్వాలి, జీవిత బీమా ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, అట్లా ఇస్తేనే భారతదేశ వ్యాప్తంగా రైతాంగం ముందల పడతారు. అందుకే తెలంగాణ మోడల్ వ్యవసాయం భారతదేశంలో అమలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇవాళ తెలంగాణ ఖ్యాతి, అది ఇవాళ మనం దక్కించుకున్నటువంటి గౌరవం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా ఈరోజు మన హితం కోసం, రైతుల హితం కోసం చెప్తుంది. ఇవాళ మనం చూసినాం మొన్న వానాకాలం పడ్డప్పుడే మేము చెప్పినాం, అయ్యా ఈ పరిస్థితి ఇట్లా ఉంది, మనకి యాసంగిన బండి ఏమేమో నూకలు ఎక్కువైతాయి, కాబట్టి వాళ్ళే బాయిల్డ్ చేసి తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం వాళ్ళే. ఇప్పుడేమో అవి వద్దంటున్నారు, మళ్ళీ మీరు తీరా వడ్లేస్తే రేపు పంట వచ్చినాక కొనకపోతే ఇబ్బంది అవుతుంది, తగ్గియండి అని విజ్ఞప్తి చేసినాం. రైతులు దాదాపు 20 లక్షల ఎకరాలలో తగ్గించి వేరే పంటలు వేసినట్లు వేరే పంటలు వేసుకున్నారు. కొంతమంది బీట్ కార్ పొలాలు పెట్టుకుంటే మళ్ళా వానాకాలానికి బాగా పంట వస్తుందని అట్లా పెట్టుకున్నారు. ఆ టైంలో మనం చెప్పేది ఇది, రైతులు బాగుపడడానికే చెప్పినాం,
రైతులు నష్టపోవద్దని చెప్పినాం. కానీ కొంతమంది పటంగి పార్టీ వాళ్ళు పటంగి నాయకులు ఏం చెప్పినారు, మీరు వేయండి ఎట్లా గొడవలో కేసీఆర్ మేము చూస్తామని చెప్పినారు. కేసీఆర్ కొనకపోతే కేంద్రం తరఫున నేను నిలబడి కొనిపిస్తాను అని ఓ పటంగి పార్టీ అధ్యక్షుడు పటంగి నాయకుడు అంటాడు, ఇంకో కేంద్ర మంత్రి అంటాడు. వాళ్ళు మాట్లాడిన ఇట్లా ఒకడన్నా మాట కట్టుబడి నిలబడరా, ఒకరన్నా మాట కట్టుబడి నిలబడరా. ఇలా కేసీఆర్ నిర్ణయం ప్రకటించినాక, కేసీఆర్ నిర్ణయం ప్రకటించినాక వాడు సంబరాలు చేస్తాడు. అరే మాకు పుట్టిన కొడుకును పట్టుకొని నువ్వు ముద్దారుడు ఏంటిరా, శాతగానోడా రండగా బతుకుకో, అర్థం ఉండాలి. ఆందోళన మాది, రైతులు మా వాళ్ళు, పెట్టుబడి మాది, కరెంటు మాది, రైతు బంధు మాది, బీమా మాది. మా రైతుల శ్రేయస్సు కోసం మీతో కొట్లాడినాం, మీరు దత్తమల్లని రుజువు చేసినాం. ఆ తర్వాత మా రైతులకు మేము ఏం చేయాలో చేసుకుంటున్నాం. దాంట్లో నువ్వేందిరా, నీ పాత్ర ఏందిరా, అర్హత ఉందా మీకు మాట్లాడడానికే? ఇగో మీరు రైతులు గ్రహించండి, దయచేసి ఏం జరుగుతుందో గ్రహించండి. వీళ్ళని నమ్ముకుంటే దేశంలో ఒక్కతోన 24 గంటల కరెంట్ లేదు, తెలంగాణ తప్ప అది కూడా ఉచితంగా, ఏ కాన కట్టకుండా. గుజరాత్ రాష్ట్రంలో ఉచితంగా కరెంటు లేదు, ఆడ ఇచ్చే 6-7 గంటలు కూడా కరెంటు సరిపోక రైతులు రోడ్డెక్కినరు. ప్రధానమంత్రి గారు ఆ పార్టీ సిగ్గుపడాలి ఈరోజు ఈ దేశంలో. కేవలం 8 ఏళ్ల కింద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అమోఘంగా చేస్తుంటే దేశ ప్రధానిగా ఉన్నటువంటి మీ రాష్ట్రంలో కరెంటు కూడా ఇచ్చుకునేటువంటి స్తోమత శక్తి లేనటువంటి వాళ్ళు మీరా? మా తెలంగాణ రైతానికి, రైతాంగానికి సుత్తులు చెప్పేటోళ్ళు, నీతులు చెప్పేటోళ్ళు ఎక్కడుంది? మీ పరిపాలన ఎక్కడుంది? మీకు సౌభాగ్యం ఏ రాష్ట్రంలో? ఎక్కడా? మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదన్నా ఒక రాష్ట్రంలో వాళ్ళ చేతిలో ఇప్పుడు 20 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 20 రాష్ట్రాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మరి ఈ 20 రాష్ట్రాలలో ఈ 8 ఏళ్ల కాలంలో ఒక 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక ప్రాజెక్టు కట్టిందా? ఒక 5-6 లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి ఫ్యాక్టరీలు ఏమైనా తెచ్చిందా? ఉన్నాయి, ఊడగొట్టింది. ఇందాక వారు చెప్పినట్లు అంబానీలకు అదానీలకు అమ్మేస్తున్నారు భారత ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలను అన్నింటినీ, పబ్లిక్ రంగ సంస్థలను అన్నింటినీ ఠోకరా అమ్మేస్తున్నారు. కొత్తగా ఉపాధిని ఇవ్వలే, దగ్గర 14 లక్షల ఉద్యోగాలు కొత్తవి కాదు, ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నింపనికే 8 ఏళ్ల నుంచి చాతనైతే లేదు, బిడికనికే చాతనైతే లేదు. కిషన్ రెడ్డి గారు దమ్ముంటే బీజేపీ కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలను నింపితే తెలంగాణ యువకులకు కూడా 60-70 వేల ఉద్యోగాలు వస్తాయి, అందులో మన కోటా కూడా వస్తుంది. ఒక నాడన మాట్లాడుతున్నావా? నోటిఫికేషన్ ఇప్పేది ఎందుకో? దీని మీద మాట్లాడనికి చేతగా 24 గంటలు కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీదనే ఆరోపణలు తప్ప, అర్థం లేనటువంటి ఆరోపణలు తప్ప. మేము ఫలానా రాష్ట్రంలో ఈడ కేసీఆర్ చేస్తున్న దానికంటే మేము మంచి చేసినాం, ఇక చూడండి అని ప్రజలకు చూపించేది ఒక పని ఉందా? లేదే. ఒక పని చూపించి మెప్పియాలి కదా. హరీష్ రావు నేను పక్కల పక్కల కూర్చుంటే ఇక నాకంటే ఈయన పొడుగున్నాడంటే పొడుగున్నాడు కనిపిస్తుంది. నాకంటే హరీష్ రావు పట్టుకున్నాడని చెప్తే నేను జోకర్ను కదా. కేసీఆర్ చేసిన దానికంటే ఒక్కటన్నా నువ్వు చేసి చూపిరా సన్నాసి అని అడుగుతున్నాం. రైతుల పక్షాన గుండె మండి అడుగుతున్నాం, చేయి ఏం చేస్తావు, రుజువు చేయి. కేసీఆర్ కంటే మేము గొప్పగా ఇది చేసినాం, భవిష్యత్తులో కూడా ఇలా చేస్తామని చెప్పండి, అది మాట్లాడానికి చేత కాదు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇటీవల కాలంలో 2 వారాల కింద ఎంత దుర్మార్గం అంటే, మన రాష్ట్రంలో, మహారాష్ట్రలో, భారతదేశంలో పత్తి ఎక్కువ వేస్తారు, మహారాష్ట్రలో 1 కోటి ఎకరాల పైన వేస్తారు, ఒక్కోసారి 1-30 కోటి, 1-40 లక్షలు కూడా వేస్తారు. మన దగ్గర 60 లక్షలు దాకా పోయిండే పోయినాడు. మొన్నటిసారి వానలు ఎక్కువ పడి 40 లక్షల పైచీలకు అయింది. ఈసారి వానాకాలం ఎంత వీలైతే అంత పత్తిని పెంచండి, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పత్తి పెంచాలి, కందులు పెంచాలి, డిమాండ్ ఉంది. 10,000 పోయింది, 5,500 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే 10,000కు పోయింది పత్తి. 9,000 తక్కువ అమ్మనేలే, 8,000 కంటే తక్కువ అసలు అమ్మలే. మరి ఇంత డిమాండ్ ఉన్న పత్తిని మనం మండియాలి, మన పత్తి మంచిది. ఈ పత్తికి బాగా డిమాండ్ ఉంది మహారాష్ట్రలో, మనతోనే బాగుంటుంది. గుజరాత్లో కూడా వేస్తారు కానీ మనకంటే తక్కువ, ఇతర రాష్ట్రాలలో కొద్ది మోతాల్లో ఉంటుంది. ఈ పత్తి విత్తనాలను అమ్మేటువంటి కంపెనీలకు
జాగ్రత్తగా వినాలి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పత్తి విత్తన ప్యాకెట్లు బీటీ కాటన్ అంటారు. బీటీ కాటన్ అనేటువంటి దాని యొక్క పేటెంట్ 2002లో ప్రారంభమై 2020కి ముగిసింది. శాస్త్రీయంగా చట్టబద్ధంగా బీటీ కాటన్ యొక్క పేటెంట్ 2020కి ముగిసింది. ముగిసిన తర్వాత ఒక పదార్థము ఒక వస్తువు యొక్క పేటెంట్ సమయం ముగిసినాక అది పబ్లిక్ డొమైన్లోకి వస్తాయని అంటారు. అంటే ప్రజల మధ్యలోకి వచ్చేసినట్లయితే దాని మీద ఎవరికి హక్కు ఉండదు, ఎవరైనా వాడుకోవచ్చు. కానీ ఈ కంపెనీల వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కుముక్కై కేంద్రం వీళ్ళతోనైందా వీళ్ళు కేంద్రంతోనైనరా ఏమైందో తెలియదు. కానీ జరిగింది ఏంది, ఈ పత్తి ప్యాకెట్లు 767 రూపాయలు ఒక ప్యాకెట్ ధర, 767 రూపాయలు ఉన్నటువంటి ఒక ప్యాకెట్ను రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకోకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా ఒక్క ప్యాకెట్ మీద 43 రూపాయలు పెంచింది. 43 రూపాయలు పెంచింది. ఇది ఎవరి హితం కోసం పెంచిందండి? రైతుల ప్రయోజనం కోసం పెంచిందా ఇది? ఒకటి అది పేటెంట్ ముగిసినటువంటిది బీటీ కాటన్. రైతులు ఏదో ఏమైనా తెచ్చుకోవచ్చు చేసుకోవచ్చు, మీదే కొనాలని లేదు. మళ్ళా దానికి ఇంకా అది అమల్లో ఉన్నట్లు భ్రమలు కల్పించి ఇలా 43 రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ మీద పెంచింది. తెలంగాణలో వాడేటువంటి పత్తి విత్తనాల యొక్క పరిమాణం ఎంత అంటే 1,50,00,000 ప్యాకెట్లు వాడతారు తెలంగాణలో. మరి 1,50,00,000 ప్యాకెట్ల మీద ప్యాకెట్కు 43 రూపాయల చొప్పున పెంచితే ఈ భారం అంతా కూడా వందలాది కోట్లాది రూపాయల భారం ఇలా తెలంగాణ రైతుల మీద పడుతుంది. బీజేపీ సమాధానం చెప్పాలి, కిషన్ రెడ్డి మంత్రి గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాదు, మీరు చేస్తున్న పనిని మేము ప్రశ్నిస్తున్నాం, జవాబు చెప్పు. రేపు దమ్ముంటే మేము కూడా ఆలోచిస్తున్నాం. రాష్ట్రం పక్షంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మా రాష్ట్రానికి ఆమోదం కాదు. ఏం చేయాలో ఎట్లా సమీక్షించాలో న్యాయ నిపుణులతో కూడా ఆలోచించి మా ఆలోచన మేము చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరో విషయం, మీ ప్రాంతంలో హరీష్ రావు గారి చొరవ వల్ల ఒకప్పుడు తెలంగాణ వచ్చేకంటే ముందు కేవలం 30 ఎకరాలలో ఉండేనట సెరికల్చర్. కేవలం 30 ఎకరాలు అంటే ఒక రైతు పెద్ద రైతు పెట్టుకునేది కూడా కాదు. పట్టు పరిశ్రమకు సంబంధించి మల్బరీ తోటలు, ఈ మల్బరీ తోటలకు కూడా చాలా అనువైన వాతావరణం తెలంగాణ. పట్టుగూళ్ళ ద్వారా ఎక్కడికక్కడ కుటుంబాలు స్వయంగా కష్టం చేసుకునే కుటుంబాలు అయితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. మరి ఇవాళ వారి చొరవతోన 652 ఎకరాలలో సిద్దిపేట ప్రాంతంలో ఇలా పట్టుగూళ్ళకు సంబంధించి మల్బరీ తోటలు విస్తరించినాయి. నేను మనస్ఫూర్తిగా ఈ ప్రాంత రైతాంగాన్ని దానికి చొరవ చూపిన మీ నాయకుడిని మనసారా అభినందిస్తున్నా. అందుకని మొదట్లో చెప్పిన దేనికైనా సిద్దిపేట వైపు చూస్తారు ఎవరైనా. ఇందుకే కష్టం చేసి పని చేసి తువ్వ వేస్తారు, బాట వేస్తారు, ఆ బాటలో